నిమ్మగడ్డ రమేష్ కుమార్ మనసులో ఆలోచన దానికి అనుగుణంగా పడినటువంటి కొన్ని పిటిషన్స్కి బ్రేక్ పడింది మొత్తం మీద హైకోర్టు పరిషత్ ఎన్నికలకు సంబంధించి కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది వాస్తవంగా మండల పరిషత్తు జిల్లా పరిషత్తుల ఎన్నికలది ఎప్పుడో జరిగిపోవాల్సింది అప్పుడు వాయిదా పడింది మున్సిపల్ ఎన్నికలతో పాటు అవి కూడా నామినేషన్స్ తీసేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ అవ్వాలి అయితే ఏకగ్రీవాలు అత్యధికంగా జరిగిన హింసించి చేశారు అన్నటువంటి ఆరోపణల మీదన ఆ సందర్భంలో దాని మీద ఎలాంటి విచారణ చేయకుండా కోవిడ్ కారణంగా వాయిదా వేస్తూ యథాతథంగా పాత వాటిని కొనసాగిస్తానని ఆనాడు కోర్టులో చెప్పారు నిమ్మగడ్డ దాన్నే సుప్రీంకోర్టు దాకా కూడా అప్పీల్ చేసినప్పుడు కూడా అదే చెప్పుకొచ్చారు ఏకగ్రీవాలు అన్నటువంటి దాన్ని అప్పుడే రద్దు చేసే అధికారం ఉంటే చేస్తే అప్పుడే చేయాలి ఎందుకు కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఇమ్మీడియట్గా చేయాలి తర్వాత చేస్తే కుదరదు అక్కడ ఏదో చేయబోయి ఏదో చేసుకున్నటువంటి పరిస్థితి అయింది ఆ ఏకగ్రీవాలకు సంబంధించినటువంటిది రీసెంట్గా మళ్ళీ ఏది ఒక ప్రయత్నం చేశారు మున్సిపల్ ఎన్నికల సందర్భంలో ఒక పదకొండు డివిజన్లకు సంబంధించి ఈ కంప్లైంట్స్ వచ్చినటువంటి దాని మీద తను కన్ఫామ్ చేసుకున్నట్టుగా ఆ నివేదికల ఆధారంగా అక్కడ తేడా జరిగింది గొడవలు జరిగినాయి ఏకగ్రీవాలు బలవంతంగా జరిగినాయి అన్నటువంటి కారణంగా అక్కడ మళ్ళీ నామినేషన్స్కి ఓకే చేస్తూ ఒక ఆర్డర్ ఇచ్చారు అంటే నామినేషన్స్కి ఓకే చేయడం ఏంటి ఏకగ్రీవం క్యాన్సిల్ చేసినట్టు ఏకగ్రీవం అయినటువంటి వాళ్ళకి లేదన్నట్టుగా అయితే దాని మీద కోర్టుకి వెళ్తే కోర్టు దాన్ని కొట్టేసింది ఆ రోజున మొన్న మధ్యనది చెప్పుకున్నాం ఆ పదకొండు స్థానాలకు సంబంధించి ఒక ట్రైల్ కూడా వేస్తున్నారు ఇది జడ్పీటీసీ ఎంపీటీసీలకి అన్నది ఏమైంది అక్కడతో కోర్టు కొట్టేసింది అట్లాగా లేదు నోటిఫికేషన్ పక్కన చెప్పి మళ్ళీ చేయడానికి మార్చడానికి వీలు లేదు అన్నటువంటి అక్కడతోనే ఇబ్బంది పడినే వాస్తవంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆపేశారు ఈ మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే అది ఇచ్చేయాలి ఈ లోపుగా కోర్టులో కొంతమంది కేసులు వేశారు అన్నటువంటి కారణంగా వాస్తవంగా కోర్టులో కేసులు అంతకుముందు వీటి మీద కూడా ఉన్నాయి అయినా కూడా వెళ్ళారు కదా మా కార్పొరేషన్ ఇష్యూస్ ఇవన్నీ కూడా దీనికి కూడా వెళ్ళి ఉండొచ్చు కానీ కావాలని ఆ కారణంగా ఆపేశారు ఆ తర్వాత సెలవులు కూడా పెట్టేశారు తద్వారా ఇక ఛాయిస్ లేకుండా అంటే ఇక తను చెయ్యడం ఇష్టం లేదు ఇంకోటి తనే హోంశాఖకి లేఖ రాశారు నియంతృత్వంతో నియంత అయినటువంటి ఒక ముఖ్యమంత్రి అరాచకపు చట్టం తీసుకొచ్చి ఏకగ్రీవాలు బలవంతంగా చేసుకున్నారు అన్నటువంటిది అదేదో హైకోర్టులో అప్పుడే అప్పుడే విట్టేస్తే అదేంటనేటువంటిది కోర్టు విచారించేది లేక ఇటు రాశారు ఇటు ప్రభుత్వంతోనేమో వేరే రకంగా వెళ్ళారు అయిపోయింది అక్కడ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ జిల్లా పరిషత్తు మండల పరిషత్తులకు సంబంధించి ఏకగ్రీవాలని రద్దు చేయాలి మళ్ళీ ఫస్ట్ నుంచి జరపాలి అన్నటువంటిది కోర్టుకు వేసినటువంటి పిటిషన్సు ఆ పిటిషన్స్ని లేటెస్ట్గా హైకోర్టు కొట్టివేసింది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కేసులో కీలకమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చింది ఎస్సీసీ ఉత్తర్వులను పక్కన పెట్టింది హైకోర్టు గతంలో ఏకగ్రీవమైనటువంటి వాళ్ళకి వెంటనే డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది ఏకగ్రీవాల మీద కొత్తగా దర్యాప్తు జరిపేందుకు వీలు లేదని తేల్చి చెప్పింది ఆర్డర్ ఆఫ్ ద ఎస్సీసీ కాలింగ్ ఫర్ అన్ ఎంక్వైరీ ఇన్ టు యునానిమస్లీ ఎలక్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఈజ్ సెట్ ఎ సైడ్ అండ్ ఆల్ దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ ఎలెక్టెడ్ యునానిమస్లీ మస్ట్ బీ డిక్లెర్డ్ ఎలక్టెడ్ ఇమ్మీడియట్లీ ఇది ఇచ్చినటువంటి ఆర్డర్ అయింది దాంతో నిమ్మగడ్డ గారి ఈ మధ్యన విచారణల జరిపించడం అన్నటువంటి ద్వారా ఆ నివేదికల ఆధారంగా ఆపుదామని వేసినటువంటి ఎత్తుగడ ఫెయిల్ అయినట్టైంది